జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ లొల్లు షురూ చేసారు. ఏందన్నానంటే ఏదో బీజేపీ ఏదో లోన్లు వేవ్ చేసేసిందంట, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం పట్టిస్తుందంట అని చెప్పి కూతలు కూసులు స్టార్ట్ చేసారు. కాంగ్రెస్ వాళ్ళు దేశం ముంగడ పడుతున్నది అనుకో అలా కళ్ళలో మంటలేస్తుంది, అలా కళ్ళలో కాకులు పొడిచినట్టు మాట్లాడతారు. ఇగో ఈ మాటలకు నిదర్శనం అదే. ఇప్పుడు ఈ మాటనే ఎట్లుంటుంది అంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఉల్టా చోర్ కోట్వాలకు దాటాను అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వేవ్ ఆఫ్ అయింది, రైట్ ఆఫ్ అయింది, బీజేపీ ఏమి వేవ్ ఆఫ్ చేసింది, కాంగ్రెస్ ఏమో ఏం చేసింది, దీని అన్ని మనం డీకోడ్ చేసి మాట్లాడదాం. కంప్లీట్ గా ఈ వీడియోలో డీకోడ్ చేసి మాట్లాడదాం, నేను మీకు క్లారిటీ కూడా ఇస్తాను. అయితే దానికంటే ముందు నేను కాంగ్రెస్ వాళ్ళని ఏమడుగుతున్నానంటే, December 2, 2013 3:58 PM ఇండియా టుడే మ్యాగజీన్ లా హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ అని చెప్పి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు ఇండియా టుడేలా. ఆ పబ్లిషింగ్ ఆర్టికల్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రపంచ స్థాయి రాజకీయ నాయకులల్లా ధనికులు ఎవరు, ధనవంతులు ఎవరు అని చెప్పి ఒక ర్యాంకింగ్ చేసిండ్రు. అందులో మన సోనియా గాంధీ గారి ర్యాంకింగ్ 4th పొజిషన్ లో ఉన్నది. క్వీన్ ఎలిజబెత్ కంటే ఈమె ముంగటున్నది, మన సుల్తాన్ ఆఫ్ ఒమన్ కంటే ముంగటున్నది, మన ప్రిన్స్ షేక్ ఆఫ్ కువైత్ కంటే ముంగటున్నది, మన ప్రిన్స్ ఆఫ్ మొనాకో కంటే కూడా సోనియా గాంధీ గారు ముంగటున్నారు. అయితే నేను కాంగ్రెస్ వాళ్ళని ఏమడుగుతున్నానంటే, మీరు తెలంగాణ తల్లి అంటారు, మళ్ళీ మీరు దేశానికే తల్లి అంటారు, మళ్ళా నాకు ఒక మాట చెప్పు, దేశానికి తల్లి లేకపోతే తెలంగాణకి తల్లి అయినప్పుడు తల్లి దగ్గర అన్న అంత ఆస్తులు ఎట్లున్నాయి, తల్లికున్న బిడ్డల మనము ఇంత వీధోళం ఎందుకున్నాము, 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో నాకు చెప్పు ఫ్రెండ్స్. మిమ్మల్ని అడుగుతున్నా, అందుకే నేను ఇంకో క్వశ్చన్ ఏమిస్తున్నానంటే, మళ్ళీ సోనియా గాంధీ గారు కన్న తల్ల లేకపోతే సవితి తల్ల, నేను మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పచ్చబద్దాలు, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన కాంగ్రెస్ మాట్లాడేవన్నీ పచ్చబద్దాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నాయి మాట అనంటే, యూపీఏ ప్రభుత్వంలో రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది లోన్స్ అనే స్కీములు తీసుకొని వచ్చి ఎన్నో లోన్లని, కార్పొరేట్ లోన్లని వీళ్ళు టేబుల్ కింద పెట్టినాయి లేవా? సిడిఆర్, ఎస్డిఆర్, ఎస్4ఏ, జేఎల్ఎఫ్, ఇవన్నీ ఒకసారి నేను కాంగ్రెస్ వాళ్ళకి యాద్ చేపిస్తున్నా. వీళ్ళ టైంలో ఉన్న స్కీమ్లు ఇవన్నీ, కార్పొరేట్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ అని, స్ట్రాటజిక్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా అని వీళ్ళు చెప్పి అడ్డమైన రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్లు స్కీములు తీసుకురాలేదా? అన్ని లోన్లని తీసుకొని వచ్చి టేబుల్ కింద మడత పెట్టలేదా? ఇది నేను మాట అడుగుతున్నా. 2018 లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అడ్డమైన రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది లోన్స్ లని రద్దు చేసిండు. ఆర్బీఐ కూడా బండ గుద్దినట్టు పేపర్లలో, గీపర్లలో, ప్రతి మీడియాలలో ఈ విషయాలు మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది కాదా? ఎన్పిఏలను రద్దు చేసుకుంటా ఫైనాన్స్ బ్యాడ్ లోన్స్ అన్నింటినీ ఒక ట్రాక్ లో తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కూడా వచ్చిన తర్వాతనే ఎస్ఆర్ లాంటి ట్రయల్స్, చందా కొచ్చర్ లాంటి ట్రయల్స్ ముంగడుకు వచ్చినాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీడియోకాన్ 44,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో అప్పుడు ఒక దుమ్మెత్తి పోసిరు దాని మీద, వీడియోకాన్ మీద. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, అప్పులలో మునిగి ఉన్న వీడియోకాన్ యూపీఏ ప్రభుత్వంలో 800 కోట్ల ప్రాఫిట్ ఎట్లా చూపించిందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దాని చరిత్ర తీస్తే మొత్తం పెద్దగా దాని బండారం అంతా బయటపడ్డది. ఇది యూపీఏ ప్రభుత్వం చేసిన కథ కార్ఖానా. ఇప్పుడు ఇక నేను ఈ రైట్ ఆఫ్, వేవ్ ఆఫ్ పడికి వస్తా. ఈ వేవ్ ఆఫ్, రైట్ ఆఫ్ అనేది ఒక 2 డిఫరెంట్ వర్డ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. వేవ్ ఆఫ్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నా, ఓ 10 రూపాయలు దాని మీద ఇంట్రెస్ట్ అయింది, అది ఇప్పుడు నేను కట్టలేకపోతున్నాను, ఆర్థిక వ్యవస్థ కొంచెం పాడై ఉన్నది, బట్ నా ఇంటెంట్ మంచుకున్నది, నేను కట్టనీకి రెడీ ఉన్నా. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఆ 100 రూపాయల నుంచి అంటే ప్రీమియంల నుంచి ఒక 10 రూపాయలు 5 రూపాయలు తక్కువ చేసి ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేసి, ఇగో చూడరాబాయ్, ఇక నువ్వు ఇంత కట్టుకో, ఇంత అయితే కట్టుకో అని చెప్తుంది. అంటే మాక్సిమం రికవరీ విత్ మినిమం సాక్రిఫైస్ దాన్ని వేవ్ ఆఫ్ అంటారు. ఇక ఇది వేవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక లీగల్ ఎంటిటీలకు రాదు. బట్ రైట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన విజయ్ మాల్యా ఉన్నాడు కట్టకుండా బగాన్సింగ్ ఇసుంటి లంగలుచోలు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఆస్తులను రికవరీ చేస్తారు. కాకపోతే రైట్ ఆఫ్ ఎందుకు చేస్తారంటే బ్యాలెన్స్ షీట్ల నుంచి ఇది తీసేయాల్సి వస్తుంది, లేకపోతే ఊకొక ప్రతిసారి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అయితే రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన రికవరీ ఆగిపోతుంది అన్నది కాదు. దీనికి నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా విజయ్ మాల్యాకు రైట్ ఆఫ్ చేసిరని, మళ్ళా లండన్ లో పోయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు, లేదా మోడీ డెలిగేషన్, లేకపోతే బ్యూరోక్రాటిక్ డెలిగేషన్ వాళ్ళంతా పోయి విజయ్ మాల్యా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అపీల్ని ఎందుకు క్యాన్సిల్ చేయించారు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే రికవరీ అనేది బర్కరార్ ఉంటుంది, రైట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్లకైనా జరిపేస్తారు, వీళ్ళకు వేవ్ ఆఫ్, రైట్ ఆఫ్ సంగతి తెలియదు. అందుకే ఇంతకు ముందు కూడా ఏమన్నా అంటే, మీరు సోనియా గాంధీ దగ్గరకు పోయి అడుగురు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే ఆమెకు తేడా తెలియదు, అట్లాంటి వాళ్ళు రాజకీయ దేశాన్ని పరిపాలిస్తానంటే మేము చూసుకుంటూ ఊకుంటామని అంటే ఊకోం. అండ్ బైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రైట్ ఆఫ్ అనేది కూడా ఆషామాషి కాదు, ఇట్ కమ్స్ అండర్ సర్ఫేసీ ఎస్ఏఆర్ ఎఫ్ఈఎస్ఐ
సర్ఫేసి సెక్యూరిటీ సెక్యూరిటైజేషన్ యాక్ట్ కిందకి వస్తుంది, డెప్ట్ రికవరీ యాక్ట్ కిందకి వస్తుంది. ప్లస్ ఏదైతే నువ్వు రైట్ ఆఫ్ చేస్తావో ఇది కంప్లీట్ గా కాగ్ అండర్ సూపర్విజన్ ఉంటుంది. ఏమైనా ఇంత కూడా దానికి ఏమైనా డౌట్ వస్తే కంప్లీట్ గా ఆడిట్ చేస్తుంది, రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. కాగ్ అనేది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి నేను ఏం చెప్తున్నానంటే, ఈ పబ్లిక్ డొమైన్ లో ఉన్న కాగ్ రిపోర్ట్లు తీసుకురండి, ఎవిడెన్స్ తీసుకురండి, సిబిఐ సుప్రీం కోర్టులో కేసులు వేయండి, తర్వాత మాట్లాడండి, అప్పుడు మాట్లాడదాం పెద్ద పెద్ద మాటలు. ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో పెట్టకుండ్రి, మళ్ళీ సుప్రీంకోర్టు పిలిచి చివాట్లు పెట్టేదాకా సిగ్గులు శరాలు రావు. ఇది ఎట్లుంటుంది అంటే, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటంటే ఏటగాడు ఎడ్డోడు అయితేనంటే పొద్దు గడిలకేనేమో ఏమో చూపిస్తుంది అంట పులి. గట్లు ఉంటుంది ఇలా కథ, ఇది గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ ఒకటి నాకు చిన్న డౌట్ ఏమొస్తుంది అంటే, సో కాల్డ్ ఎకానమిస్టులు ఉండే కాంగ్రెస్ లో, మన మన్మోహన్ సింగే కానీ, చిదంబరమే కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా పెద్ద పెద్దోళ్ళు, మళ్ళీ అప్పుడు ఎన్పిఏ మన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇట్లా పోతున్నాయి అని చెప్పి వీళ్ళకు తెలివి తెల్లారే కదా. అప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మళ్ళీ ఇదే చిదంబరం దేవేగౌడ టైంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, మళ్ళీ హార్వర్డ్ ఎడ్యుకేషన్లో నుంచి చదివి వచ్చిండయా మన పెద్ద మన దొర, హార్వర్డ్ ఎడ్యుకేషన్లో నుంచి చదివి వచ్చిండు. అప్పుడు ఫారిన్ బ్యాంకులు ఎట్లా పనిచేస్తాయి, ఎడ్యుకేషన్ ఎట్లా పోతుంది, ఫారిన్ బ్యాంక్ ఎట్లా పనిచేస్తాయి, ఈ ఎన్పిఏలను వాళ్ళు ఎట్లా కౌంటర్ చేస్తారన్న తెలివితేట లేవా, ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కరప్సీ కోర్టు తీసుకురావాలన్న ఆలోచన అప్పుడు రాలేదా. నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, ఒకటే మాటలో చెప్పాలనంటే, వీళ్ళకు ఇగరం లేని నాయకులు అంతా కాంగ్రెస్ లో ఉంటారు, ఇగరం లేని నాయకులంతా కాంగ్రెస్ లో ఉంటారు. తెలంగాణలో ఒక సామెత ఏమున్నది అంటే, ఇగరం లేని పినుగు మోసటోళ్ళ మీదనే ఎరుగుతుంది అంట ఫ్రెండ్స్. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి. భారత్ మాతాకి జై.